హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి గార్డెన్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? హోప్ యూ గైస్ ఆల్ ఆర్ ఫైన్. అండ్ నేను కూడా చాలా బాగున్నాను, ఐఎమ్ డూయింగ్ వెల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి క్యాష్యూ నట్స్. నేను మా దగ్గర మా చుట్టుపక్కల ఉండే ఊర్లో చాలా ఫేమస్ అన్నమాట వేటపాలెం, మీరందరూ వినే ఉంటారు, చాలా ఫేమస్ అయింది క్యాష్యూ నట్స్కి. అండ్ ఈరోజు నేను వీడియోలో పందినపల్లి ఆ సైడ్ ఉండే జీడి తోటల్ని మీకు చూపించబోతున్నాను. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, నేనైతే వీడియో ఎలా స్టార్ట్ చేస్తున్నానంటే శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారి హౌస్ అనమాట ఇది. సో ఆ సార్ వాళ్ళ హౌస్తో నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పందినపల్లి అంటే ఎక్కువగా అందరు గుర్తొచ్చేది జీడి తోటలు, అలాగే ఆమంచి కృష్ణమోహన్ గారు వాళ్ళ స్వగ్రామం అనమాట సార్ వాళ్ళది. సో అందుకని ఆ సార్ వాళ్ళ హౌస్తో స్టార్ట్ చేశాను. అండ్ జీడిపప్పు క్యాష్యూ నట్స్, ఇప్పుడు ఈ జీడిపప్పు ఎందుకు తీసుకొచ్చాను అనే ఒక డౌట్ వచ్చే ఉంటుంది. సో మా చుట్టుపక్కల ఏరియాలో ఇది ఫేమస్ అని చెప్పాను కదా, అందుకని ఈరోజు టాపిక్ ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు అనేది ఫస్ట్ ఇంట్రడక్షన్ జరిగింది ఎప్పుడు ఏ దేశంలో అంటే బ్రెజిల్ అనే కంట్రీకి సంబంధించింది అనమాట ఫ్రెండ్స్ ఇది. అండ్ నార్మల్గా మనం యూట్యూబ్లో కానివ్వండి లేకుంటే గూగుల్లో కానివ్వండి క్యాష్యూ నట్ ట్రీస్ చూసే ఉంటారు ఇప్పటి వరకు చాలామంది. అవి చాలా రెడ్ కలర్లో ఉండి కింద క్యాష్యూ నట్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ పందినపల్లి సైడ్ ఇటు ఎలా ఉంటాయంటే చెట్లు చాలా పొట్టిగా ఉంటాయి అనమాట, హైట్ చాలా తక్కువ. అండ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది, వెడల్పు పెద్దగా ఉంటుంది కానీ హైట్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. అండ్ ఆ రెడ్ కలర్లో ఉంటుంది కదా కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కాయ, అది ఇక్కడ ఎలా ఉంటుంది అంటే చాలా గ్రీన్ పేల్ ఎల్లోలో ఉంటుంది. అండ్ దాని నేమ్ వచ్చేసి జీడి మామిడి అంటారు ఫ్రెండ్స్. ఆ జీడి మామిడి కింద మనకి క్యాష్యూ నట్ అనేది ఉంటుంది. సో ఆ క్యాష్యూ నట్ని కలెక్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా అదే క్యాష్యూ నట్ అనుకుంటారు కానీ అదైతే కాదు, చూడటానికి అలా ఉంటుంది ఆ షేప్. దాన్ని మనం ఫస్ట్ హీట్ చేయాలన్నమాట, బర్న్ చేయాలి ఫైర్లో. అప్పుడు దానిలో యాక్చువల్లీ ఫ్రెండ్స్ క్యాష్యూ నట్లో ఏ క్యాష్యూ నట్లో అయినా పెట్రోలియం ఏజెంట్ లాగా ఒక ఆయిల్ అనేది ఉంటుంది అన్నమాట. క్యాష్యూ ఆయిల్ అని వినే ఉంటారు చాలామంది ఈ హౌస్ కుకింగ్ చేసే వాళ్ళు ఎవరైనా లేడీస్ అందరికీ తెలుసు. సో క్యాష్యూ ఆయిల్ అనేది ఉంటుంది. సో అది పెట్రోలియం ఏజెంట్లా రియాక్ట్ అయ్యి క్యాష్యూస్ అన్ని ఫైర్ అవుతాయి అన్నమాట, మనం మంట వెలిగించగాలని. సో అది ఫైర్ అయిన తర్వాత దాన్ని ఒక స్టోన్తో కానివ్వండి దేనితోనైనా బ్రేక్ చేస్తే లోపల మనకి క్యాష్యూ నట్ అనేది ఉంటుంది. సో దాన్ని కలెక్ట్ చేసి అమ్ముతూ ఉంటారు బయట. సో మనం అలా అయినా తీసుకోవచ్చు అన్నమాట, ఎవరైనా జీడి తోటలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు అలా డైరెక్ట్ క్యాష్యూస్ అనేది తెచ్చుకుంటే సో అలా యూజ్ చేసుకొని మీరు క్యాష్యూస్ని అలా తీసుకోవాలని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇవన్నీ జీడి తోటలే అనమాట. అండ్ నేనైతే ఇప్పుడు ఒక జీడి తోట చూపిస్తున్నాను కదా, ఒక చెట్టు దగ్గరకు కూడా వెళ్ళి మీకోసం నేనైతే ఒక కాయ కొయ్యడానికి ట్రై చేశాను. యాక్చువల్లీ నా బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ క్యాష్యూస్ అన్నీ వాళ్ళు కోసుకెళ్ళిపోయారు ఓనర్స్, కానీ మన అదృష్టం కొద్దీ ఎక్కడో ఒక కాయ నాకైతే దొరికింది. కానీ అదైతే చాలా హైట్లో ఉంది, బట్ నేనైతే దాన్ని ఎలాగా కోసాను కానీ అది నాకు అందినట్టే అంది, కింద పడిపోయింది అనమాట. చూడండి, అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇంకోటి క్యాష్యూస్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఓల్డ్ మొత్తం మీద క్యాష్యూస్ అనేది అన్ని కంట్రీస్లో ప్రొడక్షన్ అనేది జరగదు ఫ్రెండ్స్. సో ఓల్డ్ మొత్తం మీద 39% మన ఇండియా ప్రొడక్షన్ అందిస్తుంది అనమాట. అండ్ క్యాష్యూస్లో చాలా యూజెస్ ఉన్నాయి. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు క్యాష్యూస్ తీసుకోండి, స్ట్రాంగ్గా ఉంటారు, డ్రై ఫ్రూట్స్ అని చెప్తారు కదా ఎందుకు. సో ఎందుకంటే దానిలో చాలా వైటమిన్స్ ఉన్నాయి, న్యూట్రియన్స్ ఉన్నాయి, అండ్ మినరల్స్ అవి కూడా ఇంపార్టెంటే కదా ఫ్రెండ్స్, మినరల్స్ ఉన్నాయి. సో నేను కాయ జూమ్ చేశాను కదా, అదే అనమాట నాకు దొరికింది. అదైతే ఎక్కడో పైన ఉంది, బట్ నేనైతే దాన్ని ట్రై చేశాను. చూడండి అక్కడ ఎంత బ్యాడ్ లక్ అది కింద పడిపోతుందో, సో బ్యాడ్ అనమాట అది, బట్ నేను కింద పడిపోయింది. అండ్ వాటర్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది క్యాష్యూస్లో అంటే 5.2 grams ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఎనర్జీ లెవెల్స్ అనేది 553 calories ఉంటాయి అన్నమాట. అండ్ ప్రోటీన్స్ కానివ్వండి, ఫ్యాట్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, షుగర్ 5.91 అనమాట, ఫ్యాట్ ఆల్సో 43.85% ఉంటుంది, అండ్ ప్రోటీన్స్ 18.22. ప్రతి మనిషికి తన బాడీ, ఇప్పుడు నాకు 60 kgs ఉంటే బాడీ ఖచ్చితంగా 60 grams ప్రోటీన్స్ అనేవి డైలీ ఉండాల్సింది అనమాట. సో మన క్యాష్యూస్లో 100 grams క్యాష్యూస్లోనే 18.22 grams ఉంటాయి అనమాట. చూసారా ఎంత మంచి విషయమో అది. సో అవి న్యూట్రియన్స్ అనమాట. అండ్ వెన్ కమ్ బ్యాక్ టు విత్ మినరల్స్కి వచ్చేస్తే క్యాల్షియం 37 ఉందన్నమాట, ఐరన్ వచ్చేసి 6.68 milligrams, అండ్ మెగ్నీషియం
ఫ్రాస్పరస్ అండ్ సోడియం, జింక్, పొటాషియం అన్నీ అన్నీ రిచ్గా ఉన్నాయన్నమాట. సో అది ఒక ప్లస్ అడ్వాంటేజ్ మనకి. అండ్ నేనైతే ఇక్కడ వీడియోలో ఇంకా పెద్ద తోటలోకి వెళ్ళాను మీకు ఇంకొకసారి చూపిద్దామని. ఆ పెద్ద తోటలో ఇందాక నేనైతే జీడి కాయ, సో ఇందాక చూపించాం కదా ఫ్రెండ్స్, ఇందాక చూపించిన క్యాష్యూనే అనమాట. సో ఆ క్యాష్యూ నట్ పైన ఒక జామకాయ షేప్లో, జామకాయ ఎలా ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఏమంటారంటే జీడి మామిడి అంటారు. అదైతే మస్తు ఉంటుంది తింటే, దాని ఫ్రాగ్రెన్స్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. ఒక కాయ ఇంట్లో ఉన్నా కూడా ఫ్రాగ్రెన్స్ మొత్తం కొట్టేసింది అనమాట, అంత బాగుంటుంది. అండ్ నాకు నచ్చేది ఏంటంటే అసలు ఆ కాయ అలా పట్టుకొని ఇలా జస్ట్ చిన్నగా హోల్డ్ చేసి ప్రెస్ చేసినా కూడా ఫుల్ వాటర్ గారిపోద్ది అనమాట, అంత వాటరీగా ఉంటుంది, లైక్ ఏ వాటర్ మెలాన్. అండ్ మేము చూపిస్తున్నాం కదా అక్కడ, సో అక్కడ టూ టైప్స్ ఆఫ్ జీడిపప్పులు చూపిస్తున్నాం అనమాట. ఇప్పుడు అక్కడ పట్టుకున్నది, అక్కడ మా డాడ్ పట్టుకున్నది ఏంటంటే మామూలు జీడి కాయ అనమాట, అంటే అది నట్ డ్రై ఫ్రూట్, అది డ్రై ఫ్రూట్కి చెందినది అనమాట. అండ్ మీకు రా పచ్చిది, పచ్చి జీడి కాయ కూడా చూపిస్తారు, మా మమ్మీ చూపిస్తారు చూడండి. సో మా మమ్మీ పట్టుకుంది ఏంటంటే పచ్చిది అనమాట. నేను ఆ రెండింటికి వేరియేషన్ కూడా చెప్తాను. మా డాడ్ పట్టుకుంది అంటే నేను ఇందాక ఫస్ట్లో కోసింది, అది పైది జీడి మామిడి తింటారు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కింద క్యాష్యూ నట్, ఇందా చెప్పాను కదా పెట్రోలియం ఏజెంట్లా ఉంటుంది ఫైర్ చేసి దాన్ని బ్రేక్ చేయాలని, సో అలా చేస్తే డ్రై నట్ వస్తుంది. మా మదర్ పట్టుకున్నారు కదా, జూమ్ చేశాను చూడండి, ఇది మాత్రం డైరెక్ట్ ఆ జీడి మామిడి అనేది ఉండదు, అది చాలా చిన్నగా ఉంటుంది, అది మనకి పనికిరాదు. డైరెక్ట్ ఆ క్యాష్యూని మనం తీసుకొని దాన్ని హాఫ్గా, కరెక్ట్గా హాఫ్గా కట్ చేసి లోపల జీడిపప్పుని రెండు బద్దలు అయిపోతుంది అనమాట మనం కట్ చేసినప్పుడు. ఆ టూ సపరేట్ పార్ట్స్ని తీసుకొని పచ్చిది అలా కూర వండేస్తారు ఫ్రెండ్స్ మసాలా వేసి. సో ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అనమాట, అది కర్రీకి మాత్రమే పనికొస్తుంది పచ్చిది. ఇలా ఈ జీడి మామిడి ఉండి ఎల్లోగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, నేను కోసుకొచ్చాను కదా, ఇవన్నీ మాత్రం డ్రై ఫ్రూట్స్కి చెందినవి అనమాట. మామూలుగా అయితే అవి సపరేట్ అవ్వడం చాలా కష్టం, ఏదో నాకు ఒకటైతే సపరేట్ అయింది కానీ అన్నీ అయితే అసలు సపరేట్ కాలేదు. సో అవన్నీ సపరేట్ కాలేదు కాబట్టి నేనైతే ఒకటి మీకోసం ట్రై చేశాను, అండ్ మిగతాది ట్రై చేశాను కానీ అది కాలేదు. సో దాన్ని అయితే లైక్ ప్రెస్ చేస్తేనే చాలా వాటరీగా అయిపోతుంది. నేను మీకు ఇందాక చెప్పాను కూడా, మన న్యూట్రియంట్స్ వచ్చేసి 100 grams ఆఫ్ క్యాష్యూస్లో వాటర్ వచ్చేసి 5.2 grams ఉందని చెప్పాను కదా. సో ఇక్కడ నేను మీకు ప్రెస్ చేసి చూపించాను ఆ వాటరీ, చూసారా ఎలా వస్తుందో. సో అదనమాట ఫ్రెండ్స్ మన వీడియో ఈరోజు. సో ఎలా ఉందో మీరే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ అయితే ప్లేస్ చేయాలి కన్ఫామ్గా. సో అందరూ చూస్తున్నారు కానీ నాకైతే సబ్స్క్రైబ్స్ అనేవి ఎక్కువగా రావట్లేదు. సో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఒక్క లైక్ కొట్టండి ప్లీజ్ నా కోసం. నేనైతే ఈరోజు పాండమిక్ టైంలో కూడా మీకోసం అంత దూరం వెళ్ళాను, సో వెళ్ళినందుకైనా నాకు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వాలి ప్లీజ్ ఫ్రెండ్స్.